एनिमल संदीप रेड्डी वंग दर्शकत्वंलो बॉलीवुड तारलु रणवीर सिंग अनिल कपूर बॉबी डियोल रश्मिका मंदना तृप्ति डिमरी नटिंचिन एनिमल सिनेमा కలెక్షన్ల సునామీ కొనసాగిస్తోంది. క్రితం రోజులతో పరిశీలిస్తే ఈ సినిమా కలెక్షన్లు కొంత పడిపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉండటం ట్రేడ్ వర్గాల్లో జోష్ని పెంచింది. తొలిసారి భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో వారంలోకి ప్రవేశించింది. ఇండియాలో యానిమల్ సినిమా తొలివారం కలెక్షన్ల విషయానికి వస్తే ఎవరు ఊహించని కలెక్షన్లు నమోదు చేసింది. హిందీలో ఈ మూవీ 300 కోట్ల రూపాయలు, తెలుగులో 35 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం తొలివారం 345 కోట్ల రూపాయలను రాబట్టింది. యానిమల్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ అంటే నార్త్ అమెరికాలో రికార్డ్ వసూళ్లు నమోదవుతున్నాయి. ఈ సినిమా అమెరికా, కెనడాలో కలిపి 10 మిలియన్ డాలర్లకు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా అంటే ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్, యుఏఈ ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 19 కోట్ల రూపాయలను రాబట్టింది. యానిమల్ సినిమా 8వ రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధిస్తోంది. హిందీ వర్షన్ 22 కోట్ల రూపాయలు వసూలు చేస్తే తెలుగులో 1.2 కోట్ల రూపాయలు, తమిళంలో 20 లక్షల రూపాయలు, కన్నడలో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇండియాలోనే 24 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. యానిమల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే ఇండియాలో హిందీ వర్షన్ 300 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసింది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా 350 కోట్లకు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 590 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో ఈ సినిమా 600 కోట్ల క్లబ్కు చేరువైంది. యానిమల్ సినిమా లాభ నష్టాల విషయానికి వస్తే ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ₹210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా జర్నీని ప్రారంభించిన ఈ సినిమా ఇప్పటికే 420 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో 100% లాభాలతో దూసుకుపోతోంది.